ఎన్టీపీసీ యాజమాన్య వైఖరిపై కన్నెర్ర చేసిన కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యమాన్ని యథావిధంగా కొనసాగిస్తున్నారు. ఈ నెల 22న కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేసీ ఆధ్వర్యంలో కార్మికులు శాంతియుతంగా చేపట్టిన నిరసన సిఐఎస్ఎఫ్ జవాన్ల లాఠీ ఛార్జీతో తీవ్ర అగాధాన్ని అలజడి వాతావరణాన్ని సృష్టించింది. హద్దులు మీరి విచక్షణారహితంగా సిఐఎస్ఎఫ్ జవాన్లు జరిపిన దాడి కార్మిక వర్గంతో పాటు అన్ని పక్షాలను ఆగ్రహానికి గురిచేసింది. అప్పటి నుండి యాజమాన్య వైఖరికి నిరసనగా లాఠీ ఛార్జీకి వ్యతిరేకంగా పోరుబాట చేపట్టిన కాంట్రాక్టు కార్మికులు మంగళవారం నుండి నిరసన దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో బుధవారం కూడా కార్మికులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించి నిరసన దీక్ష కార్యక్రమాన్ని కొనసాగించారు. యాజమాన్య వైఖరికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్రావు, కాంగ్రెస్ నాయకులు మాంకాళి స్వామి, కార్మిక నాయకులు కౌశిక హరి, సీఎ ఉపేందర్ మాట్లాడుతూ ఎన్టీపీసీ యాజమాన్య వైఖరిని ముక్త కంఠంతో ఖండించారు. న్యాయం కోసం కార్మికులు వీధికెక్కి పోరాటాలు చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా నిరసన వైఖరిని అవలంబిస్తుండడం దుర్మార్గమని మండిపడ్డారు. లాఠీ ఛార్జీకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని, గతంలో కుదిరిన అగ్రిమెంటును సత్వరమే అమలు పరచాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక్కడ హిస్టరీలో ఎప్పుడు జరగలే, సిఎస్ఎఫ్ఆలకు అధికారాలు కూడా లేవు. సిఎస్ఎఫ్ఆలకు అవుట్ ఆఫ్ ప్లాంట్లో ఏం జరిగినా నిమిత్తం మాత్రమే చూసుకుంటూ ఉండాల్సిందే, కానీ వాళ్ళు ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం లేదు, వాళ్ళకి హక్కు కూడా లేదు. కానీ దుర్మార్గంగా ఒక పీస్ఫుల్గా మా హక్కులు మాకు కావాలి అని పోరాటం చేసే కార్మికులను కొట్టడం అంత దరిద్రం ఇంకోటి లేదు. దీనికి ఎవరో కాదు, జల మేనేజర్ గారు బాధ్యత వహించాలి. విజయలక్ష్మి గారి ప్రోద్బలం వల్ల జరిగింది అంటే విజయలక్ష్మి గారిని తీసేయాలి, ఇక్కడ నుంచి సస్పెండ్ చేయాలి, ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. సిఎస్ఎఫ్ వాళ్ళు కార్మికులను కొట్టేదాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, సాధారణంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇట్స్ నాట్ ఫెయిర్. మీరు వెంటనే ఎవరెవరు బాధ్యులు వాళ్ళ మీద చర్య తీసుకోండి. కంప్లైంట్లు ఇచ్చినారు, కంప్లైంట్లు ఇచ్చిన పోలీసు వాళ్ళు ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. తుమ్మితే తగ్గుతే అరెస్ట్ చేస్తారు, మీటింగ్ పోతారని అరెస్ట్ చేస్తారు, కానీ తీరా కామెలను ఒక నాయకుని కౌశిక నాయకుని చితికా బాధినా కానీ మీరు అరెస్ట్ చేస్తలేరంటే మీరు ఫంక్షన్ చేస్తలేరు. ఇక్కడ మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు అర్థమైతే లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఎవరి కోసం పనిచేస్తున్నారు? ప్రజల కోసం పనిచేస్తుందా, లేకుంటే కొందరి కోసం పనిచేస్తుందా? మీకు ఇచ్చే ప్రతి రూపాయి, ప్రతి జీతం, ప్రజల ఆస్తి, ప్రజలు ఇచ్చే ట్యాక్స్ల ద్వారా మీరు చేస్తున్నారు కనుక మీ డ్యూటీ మీరు న్యాయం చేయాలి. ఈరోజు అని చెప్పినాను, ఆ రోజే సీఏ గారిని చెప్పినాను నేను, ఏ గాత్రం పోలీస్ డిపార్ట్మెంట్కు చీఫ్ నేతలు ఉన్నా వెంటనే సిఎస్ఎఫ్ఓలను అరెస్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ వాళ్ళ బాధ్యతలు వాళ్ళ హక్కులు వీళ్ళు కాలరాసినారు కనుక. మేము మా కార్పొరేట్లు అందరం కూడా గౌరవ మా సోదరుమని అడిగిన ఒక క్షణం నుంచి మా 50 మంది కార్పొరేటర్లు కూడా మీ కార్మికుల పక్షాన అందరం కూడా ఏక తీర్మానంగా నిల్చుంటున్నాం. మీకు ఏ అవసరం ఉన్నా, ఏనాడైనా, ఎప్పుడైనా, ఏ అర్ధరాత్రి అయినా కూడా మేము వచ్చి ఖచ్చితంగా మా 50 మంది కార్పొరేటర్లు కూడా మీ వెంటనే ఉంటామని చెప్తూ, గౌరవ మా ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, వారం రోజుల నుంచి అవుతున్న ఏదైతే ఎన్టీపీసీ యాజమాన్యంతో కార్మికులకు జరిగే ఈ యుద్ధంలో ఏం జరిగిందో ప్రతి ఒక్క పౌరునికి, ప్రజలకు అందరు కూడా తెలియాలి. ఎందుకంటే ఒక గొర్రెల లెక్క, ఒక బర్రెల లెక్క కొట్టడం అనేది ఇది చాలా తప్పు. దీని గౌరవ విజయలక్ష్మి గారు ఆమె ఒక మొండి వైఖరితోటి, నేనే ఒక రాణి అనే ఒక దాంట్లో ఎన్టీపీసీ యజమాని అని అన్ని కూడా తుచ్చుపెట్టుకొని ఆమె మొత్తం మంది కార్మికులందరినీ కూడా ఇలా కొట్టడం అనేది నేరం. దీన్ని గౌరవ ఎమ్మెల్యే గారు దీని మీద స్పందించి కేసులన్నింటినీ కూడా వాళ్ళ మీద రిజిస్టర్ చేయమని ఖచ్చితంగా మీరు చెప్పినట్టు రేపు లోపల ఆమెతోటి ఏదైతే నేను చెప్పారో మీకు సాయంత్రం ఆమెతోటి చర్చలు, కానీ ఆమె కాక ఇంకెవరికితోటైనా ఆమె స్థానంలో ఇంకెవరైనా పెట్టి చర్చలు చేయడం కావాలి. ఎందుకంటే ఆమెను కొట్టించి ఆమెను పిలిచి మీరు మాతో మాట్లాడరి, నేనే చేస్తా అనేది మాకు అవసరం లేదు. నువ్వు ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోవాలనే నినాదంతో మనం అందరం కూడా పనిచేస్తాం. ఖచ్చితంగా కార్మికులు అందరూ కూడా ఐక్యతంగా ఉండాలి. ఆమె ఇంకెన్ని రోజులు అయినా కూడా మీకు మేము తోడుతాం. మా కార్మికుల సోదరులందరికీ కూడా ఏ కష్టం వచ్చినా కూడా
ఇంకేమైనా కూడా మీ వెంట ఉంటారని కూడా మా కార్పొరేటర్లు గాని మా టిఆర్ఎస్ పార్టీ పక్షాన గాని మేము మీకు చెప్తున్నాం. నుంచి అటు సిఐఎస్ఎఫ్ మీద ఇటు కార్మిక నాయకుల మీద కార్మికుల మీద కూడా ఎఫ్ఐఆర్లు చేయడం జరిగింది. మనం ఏమంటున్నామంటే ఏదైతే శాంతియుతంగా ఆ రోజు కార్మికులు కార్మిక నాయకులు అందరూ కూడా నిరసన తెలిపేటందుకు గేటు దగ్గర కూర్చొని శాంతియుతంగా నిరసన తెలుపుతా ఉంటే సిఐఎస్ఎఫ్ కు సంబంధించిన వాళ్ళు వచ్చి కావాలని లాఠీ చార్జ్ చేసి కార్మికులను రెచ్చగొట్టి మనందరిలో ఇబ్బంది చేసినప్పటికీ కూడా మనం భయపడకుండా మన మీద కేసులు పెట్టినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ ఏదైతే సిఐఎస్ఎఫ్ నాయకులు ఉన్నారో ముందుగా వాళ్ళందరి మీద కేసులు పెట్టాలని చెప్పేసి కూడా జేఏసి పక్షాన మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పుడు సోదరుడు చెప్తా ఉన్నాడు ఏదో 2-3 రోజులు మనం ఇక్కడ ఉంటే మనకు జీతాలు రాకపోతే వాళ్ళే కార్మికులు వస్తారని చెప్పేసి యాజమాన్యం అనుకుంటా ఉన్నది కావచ్చు అని చెప్పేసి సోదరుడు చెప్తా ఉన్నాడు. కానీ కార్మికులందరూ కూడా ఒక పులులు సింహాలతో సమానమైన కార్మికులు. ఇక్కడ ఈ రోజు సింహాలు పులులు అడవిలో ఉన్నప్పటికీ వాటికి ఆకలి అయితే గడ్డి తినయి, వాటికి దాహం వేస్తే గడ్డి తినయి, ఖచ్చితంగా మాంసం మాత్రమే తినేందుకు జంతువులను ఎట్లయితే వేటాడి తింటాయో అదే మాదిరిగా ఈ రోజు ఎన్టీపీసీ కార్మిక లోకం అంతా కూడా ఎన్టీపీసీ కార్మిక లోకం అంతా కూడా ఆకలికి అలవటించినా పర్వాలేదు కానీ యాజమాన్యానికి తొత్తులుగా మారరు, ఎవరు కూడా డ్యూటీలకు వెళ్లరనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కార్మికుల హక్కులన్నింటినీ కూడా సాధించుకునే వరకు కూడా ఈ పోరాటాన్ని విరమించడం లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పోకడలు మానేసి దయచేసి కార్మికులకు బేషరతుగా క్షమాపణ చెప్పండి. అవును ఇక్కడనే ఆ సమస్యలు ఏమేమి చేసినా మనం పరిష్కారం ఏదైతే 3 డిమాండ్లు మొన్న కూడా వచ్చి చెప్పినామో అది ఇమ్మీడియట్ ఇక్కడ మేము తీసేసుకుంటున్నాం, పనికి తీసుకుంటున్నాం, ప్రమోషన్ ఇస్తున్నామని చెప్పడానికి ఏమి ఇబ్బంది ఉన్నది? గతంలో 4 జీఎంలు 5 జీఎంలు ఈడీ గారు అదేవిధంగా మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్ అదేవిధంగా డీసీఎల్ ముంగట అయిన అగ్రిమెంట్లు అదేవిధంగా మొన్న కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేసిన తర్వాత మళ్ళీ డీసీఎల్ గారు కూడా వచ్చి ప్రామిస్ చేసిండు. దీనికి ఎన్నిసార్లు మళ్ళీ చర్చ చేస్తాం? అవు ఇది 88 మంది ఉన్నారు తీసుకుంటున్నామని చెప్పేసాయి. మేము చెప్పిందే కార్మికులకు అప్పుడు 10 లక్షల ప్యాకేజ్ ఇవ్వమంటే రిటైర్ అయినాక మాకు రూపాయి వస్తలేదు అని చెప్తే 10 లక్షలు కాకుండా ఆఖరికి వచ్చి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్లో ఇవాళ రక్త సంబంధికులకు కావాలని చెప్పినాం ఆ రోజు, ఆఖరి కుటుంబ సభ్యులను రాశారు. ఇవాళ ఓ మా కుటుంబ సభ్యులలో నా కొడుకులు ఇద్దరు నన్ను చూసే పరిస్థితి లేదు, మావన్న ఎవరైనా పెట్టుకుంటారా, ఏం మునిగిపోతుందా దాంట్లో? మాకు ఇవ్వని మా రిటైర్ అయిన కార్మికుని జాగాలను ఇవ్వకుండా ఆపి దాన్ని 2 లక్షలకు మీరు అమ్ముకుంటా ఉన్నారు. ఆ 2 లక్షలు అమ్ముకోవడం కోసమే మా వాళ్ళని ఆపుతా ఉన్నారు. గతంలో ఈమె కంటే ముందున్నటువంటి అప్పుడు 140 మందికి అన్ని కేసులు చేసిండ్రు, ఈమె వచ్చిన తర్వాత కూడా ఒక 20 మందికి చేసిండ్రు, ఇప్పుడు 88 మందికి ఆపుతా ఉన్నారు. ఈ ఆపే క్రమంలో కూడా బయట వ్యక్తులు కొద్దిమంది కుట్రా ఉన్నది, ఇవి ఆగుతే ఆయన పైసలకు అమ్ముకోవచ్చు అవి. ఇక ఇది పరిస్థితి, దీనికి ఏం చర్చ చేసేదో ఉన్నది 88 మందికి ఇవ్వడానికి? మాకు ఇప్పటి వరకు రిటైర్ అయిన కార్మికునికి ఏం రాదు, మా అలవెన్స్లన్నీ కూడా ఇంద్ర నెలలో వస్తున్నాయి కాబట్టి వస్తలేదు కాబట్టి కనీసం ఇదన్నీ ఉండని కొడుకులు ఉన్న వాళ్ళు బిడ్డలు ఉన్న వాళ్ళు చేసుకుంటారు. ఇవాళ బిడ్డలు ఉన్న వాళ్ళకి కూడా ఇవాళ ఎక్కక 2 ఏళ్ళు అవుతుంది, మనిషి చనిపోయిన ఆయన కాడ డిపెండెంట్ ఎక్కక కూడా 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళ నుంచి వాళ్ళ కుటుంబం ఏ విధంగా బతకాలి? నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్తా అంటే కూడా నువ్వు చెప్తలేవు, నువ్వు ఆఖరికి ముక్కు భూమికి రాసే రోజులు వస్తాయి ఇక్కడ తప్పకుండా అని చెప్తున్నావు. వస్తుంది, ఎవరు వచ్చినారా కార్మికులందరూ ఆగినాక ఇక్కడ కంపెనీ నడవది. 4000 మంది కార్మికులు ఇవాళ ఆగి ఉన్నారు, 1000 మంది డైలీ లేబర్ ఆగి ఉన్నారు, నీకు రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించి ఉన్నది. అదేవిధంగా రాబోయే కాలంలో ఇంత పెద్ద మంది అందరు కూడా రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ సంఘీభావం జరుపుతున్నారు. రేపు తెలంగాణ ప్రాజెక్ట్ అవుతుంది, నువ్వు దిగిరాక తప్పది. మీకు ఫ్యాక్టరీ లోపలికి వెళ్లకుండా ఇక్కడ ఎండలు కూర్చొని కష్టపడడానికి కారణము ఎన్టీపీసీ సిఐఎస్ఎఫ్ అధికారులు, వాళ్ళని ప్రోత్సహించినటువంటి AGMHR విజయలక్ష్మి గారు అని చెప్పి ఇప్పటికీ అందరికీ తేడతలం అయిపోయింది. ఎన్టీపీసీ యాజమాన్యం భేషజాలకు పోకుండా ఇప్పటికైనా దిగొచ్చి కార్మికులకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు సత్యన్న ఇంత అనుభవంతో చెప్పిండ్రు, కంపెనీ యొక్క ఉత్పత్తి లక్ష్యాలకు విఘాతం కలగకుండా ఉండాలి, కార్మికులు విధులు నిర్వహించుకోవాలి, మరి ఎలాంటి శాంతి భద్రతలకు దావివ్వకూడదు, ఇది పెద్ద ఉప్పెనకు ఉద్యమానికి దారితీయకుండా చూడాల్సినటువంటి ఒక బాధ్యత
మరి ఎన్టీపీసీ యాజమాన్యం మీద ముఖ్యంగా సీజీఎం గారి మీద ఉందనేటువంటి గురుతరమైనటువంటి బాధ్యతను అతను గుర్తించాలి. సిఐఎస్ఎఫ్ అధికారులకి మన కార్మికులను కొట్టే అధికారం ఎవడిచ్చిండు? సిఐఎస్ఎఫ్ అధికారులకు యొక్క చేతులు లాటి గేట్ లోపలనే ప్రభుత్వ సంస్థను ముఖ్యంగా ఎన్టీపీసీ ఆస్తిని విధ్వంసం చేసినా ఎత్తుకపోతున్నా వాళ్ళు లాటి చూపించాలి, అడ్డుకోవాలి. ఈ బయట లా అండ్ ఆర్డర్ ఏమన్నా పోలీసు వాళ్ళు చూడాలి. కార్మికులకు మేనేజ్మెంట్కు ఘర్షణ జరగడం అనేది సర్వసాధారణం. ఈ రోజున కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా ఉత్పత్తి వస్తుందా మరి చెప్పండి? వీళ్ళు లేకుండా మేము చేసుకుంటామని డిక్లేర్ చేయండి, చేసి చూపించండి అక్కడ ఎలా ఉంటుందో. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేసీ నాయకులు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.